రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రో మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎయిర్పోర్ట్ కంటూ ఎక్వైర్ చేసిన తర్వాత ఈ రోజు రెండు వేల ఎకరాలు సరిపోతుంది అసలు చ ఇందాకన్నా ఒక మాట చంద్రబాబు నాయుడు గారు విజన్ని అందుకోవాలంటే వంద మంది జగన్లు రావాలి అయినా కూడా అందుకోలేడానికి అటువంటి చంద్ర మా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అక్కడ ఒక మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్ సెంటర్ అండ్ ఫెసిలిటీ అని ఎంఆర్ఓ ఫెసిలిటీ అంటారు అంటే అక్కడ ఏదైనా ఫ్లైట్స్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడి ఏదైనా రిపేర్స్ కావాల్సి వస్తే అక్కడే ఆ ఫెసిలిటీ కల్పించేటట్టుగా ఐదు వందల ఎకరాల్లోని చాలా క్లియర్గా ఎంఆర్ఓ ఫెసిలిటీ అనేది కల్పించాలి అని ఐదు వందల ఎకరాల్లో చాలా క్లియర్గా చెప్పున్నారు అందుకని ఐదు వందల ఎకరాల్ని పక్కన పెట్టి దానికి సంబంధించి జిఎంఆర్ వాళ్ళకి ఆ కాంట్రాక్టర్ కూడా ఆ రోజు ఇచ్చారు ఇస్తే ఇదే ఇప్పుడు జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చారని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేశారు ఏంటది కమిషన్ల గురించి పడిపోయాడు చంద్రబాబు నాయుడు అలాగా ఇలాగ రకరకాలుగా ఆరోపణలు చేశారు మరి ఈరోజు రివర్స్ స్టాండరింగ్ అని చెప్పి నువ్వు సాధించింది ఏంటి కానీ ఎస్టిమేషన్ ఏదైనా తగ్గించావా లేకపోతే నువ్వు కాలపరిమితి ఏమైనా తగ్గించావా లేకపోతే అందులో ఏదైనా అంటే నీకు వచ్చే బెనిఫిట్ తప్పించి ఈ రివర్స్ స్టాండరింగ్లో నీకు వచ్చిన బెనిఫిట్ తప్పించి ప్రజలకు ఉపయోగపడేది వన్ పర్సెంట్ అయినా ఉందా వన్ పర్సెంట్ కూడా లేదు కదా మరి అటువంటిప్పుడు మళ్ళీ తిరిగి నువ్వేం చేసావు దేవుడు వల్ల మళ్ళీ జిఎంఆర్కే ఇచ్చావు ఎందుకంటే జిఎంఆర్ సంస్థల గురించి నేను ఎత్తి చూపట్లే ఎందుకంటే ఆయన ఆ ప్రాంతవాసి జిఎంఆర్ గారు ఆ ప్రాంతవాసి ఆ ప్రాంత ప్రజలకు ఏదో ఒక రకంగా ఆయనకు లబ్ధి చేకూర్చాలి ఆ ప్రాంత ప్రజల తాలూకు రుణం తీర్చుకోవాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పాటుపడుతూనే ఉన్నారు ఏదో నీ బుర్ర తొలచడో ఆయన మంచితనం ఏదో ఎవర్ ఇట్ మేబీ మళ్ళా తిరిగి అదే జిఎంఆర్కి ఇచ్చావు మరోజు అంతలా ఓ ఇగరిగ్గురి పడ్డావు కదా మళ్ళీ ఎలా చేసావు మళ్ళీ ఎలా తీసుకురాగలిగా ఆ రోజు ఈరోజు నేను నేను అడిగేది కొట్టు నేను అడిగేది కూడా కొన్ని కొన్ని అడుగుతుంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించిందా అనిపిస్తుంటుంది మాట తప్పుడు మనమతి ఇప్పుడు మాట తప్పుడు మనమతి ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే నూట యాభై ఒకటి భక్త భజన బృందం కాస్త జగన్ భక్త భజన బృందం మళ్ళీ మామూలు భక్తులు అంటే ఏ ఆంజనేయ స్వామి ఏ శ్రీరాముడు అనుకుంటారు అంత సినిమా లేదు వాళ్ళకి జగన్ భక్త భజన బృందం నూట యాభై ఒకటి మంది అండ్ కో వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు మాట తప్పుడు మనమ్మతి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మొదలు పెడతారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మర్చిపోవచ్చు ఏదో మతి భ్రమించో లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవరి మేబీ ఏం జరిగినా ఆయన మర్చిపోవచ్చు గూగుల్తో మర్చిపోదు కదా తక్కువ కొడితే ఇలా వచ్చేస్తుంది బయటికి అలాగే బయటకు వచ్చేసినాయి ఇంతకు ముందు అతగా ఎయిర్పోర్ట్ విషయంలో ఏం మాట్లాడాడు నిన్న ము సూక్తి ముక్తావాళ్ళు ఏ విధంగా మాట్లాడాడు అన్నది సంగతి చాలా క్లియర్గా గూగుల్లో కొడితే కూడా వస్తుంది అంటే ఇంత వేరియేషనా ఇంత మాట మార్చడమా ఇంత డబుల్ టంగ్ వాయిజా పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ఆఖరికి మా కమిషన్లు అన్నీ బాగుంటే ఎస్ అంటాడు కమిషన్లు బాగోపోతే నో చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు అంటారు మరి ఇంతకు ముందు కూడా ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఉన్నారు అందులో ఎవరు అవంతి శ్రీనివాసు గంటా శ్రీనివాసరావు గారు అయ్యన్నపాతుడి గారు వీళ్ళందరూ ఉన్నారు అందుకే అక్కడ భోగాపురం తీసుకెళ్లిపోయారు అంటున్నారు మరి ఈరోజు అదే అవంతి శ్రీనివాసరావుకి ఎమ్మెల్యే పదవి సీట్ ఇచ్చావు ఎమ్మెల్యేకి మంత్రిని చేసావు మళ్ళా మంత్రిని లాక్కున్నావు మళ్ళా అధ్యక్షుని చేసావు మరి ఇన్ని చేసినావు చేసావు కదా మరి ఈరోజు ఎవరి పినామే అనుకోవాలి ఈరోజు అవంతి శ్రీనివాస్ని అంటే మేము చూసే జనాలు మేము పిచ్చోళ్ళమే నీకు నచ్చినట్టు నీ కమిషన్లో పడి నీ అధికార కాంక్ష గురించి ఏది పడితే అది చేసేస్తా ఉంటే ఏం పడితే అది మాట్లాడుతూ ఉంటే మేము నోరు మూసుకొని కూర్చుంటాం ఇదే అదానీ సెంటర్ ఆ రోజు కనుక నువ్వు పంపించి వెనక్కి పంపించకుండా ఉంటే ఈ రోజు డెబ్బై వేల మంది ఉద్యోగాలు వచ్చేవి కదా ఈరోజు పరి పరిగెట్టుకొని తీసుకొచ్చి నీ బాధపడలేక అదాని గారు కూడా తీసుకొచ్చి ఏడు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు గట్టి కొడితే పద్నాలుగు వేలు ఉద్యోగాలు వస్తాయి అది కూడా ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత అంటే నీ తాలూకా అధికార కాంక్షకో లేకపోతే నీ తాలూకా డబ్బు ఆపేక్షకో ఆ రెండింటికి సంబంధించి ఈరోజు ఎంతో మంది పిల్లలు ఉద్యోగాలు లేక పరిశ్రమలు రాక ఎంత నరకం చూస్తున్నారంటే వాటిని భరించలేక తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక లేనిపోయిన చెడులవాట్లకి బానిసయ్యి విచ్చలవిడిగా నీ రాష్ట్రంలో దొరుకుతున్న గంజాయికి బానిసలైపోయి జీవితాలను ఛద్రం చేసుకుంటున్నారు అంటే నువ్వు చేసిన ఒక యదవ పని ఎంతమంది జీవితాలను బలుకుంటుందో ఒక్కసారి కూల్గా కూర్చొని ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి పోనీ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి ఆ వెనకాతలు ఉన్నారు కదా నాలుగైదు లక్షలు ఐదు ఐదు లక్షల జీతం ప్రజల సొమ్ము తీసుకుంటా కూడా సలహాదారుల కింద ఆ సకల శాఖ మంత్రి ఉన్నాడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి బయటకు వస్తారు కానీ ఇలాంటి సలహాలు ఇవ్వడానికి బయటకు రాడు అంతమంది మంత్రులు ఏడ్చారు ఆ వాళ్ళు వాళ్ళు మాట్లాడరు రజనీకాంత్ గారు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడారు దాని మీద తిట్టడానికి రోడ్డు మీదకి వస్తారు కానీ అరే అక్కడ ఇలా జరుగుతుంది పరిశ్రమలు రాక ఉద్యోగాలు రాక పిల్లలందరూ కూడా గంజాయిలకి డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు ఇంతకు ముందులాగా గంజాయికి అడ్డుగట్ట వేయలేకపోతున్నావు అని ఒక్క మంత్రి అయినా ఒక్క ఎమ్మెల్యే అయినా ఆయన తాలూకా ముఖ్యమంత్రికి చెప్పుకోగలిగాడా